డెర్రీ టౌన్ అక్టోబర్ 1988. బిల్ తన తమ్ముడు జార్జికి కాగితపు పడవ బోటును తయారు చేస్తూ ఉంటాడు. బయట చూస్తే వర్షం ఎక్కువగా ఉంటుంది. జార్జ్ ఆ పడవను తీసుకుని వర్షంలో ఆడుకోవాలి అనుకుంటాడు. బిల్కి అనారోగ్యం వల్ల జార్జితో పాటు బయటికి వెళ్ళలేకపోతాడు. జార్జ్ పడవను తీసుకుని వర్షంలో బయటికి వెళ్తాడు. పడవతో బయట ఆడుకుంటున్న టైంలో పడవ మురికి కాలువకుండా డ్రైనేజీలో పడిపోతుంది. జార్జ్ డ్రైనేజీ దగ్గరికి వచ్చి లోపలికి చూస్తాడు. లోపల నుంచి పెన్ని వయస్ ఎల్లో కళ్ళతో బయటకు వచ్చి జార్జికి కనిపిస్తాడు. జార్జి తనను చూసి భయపడిపోతాడు. నేను పెన్ని వయస్ని, ద డాన్సింగ్ క్లౌన్ అని పరిచయం చేసుకుంటాడు. మూవీ చూస్తున్నప్పుడు పెన్ని వయస్ ఆ టైంలో ఆ డ్రైనేజీలో ఎందుకున్నాడనే డౌట్ వస్తుంది. సో ఆ డౌట్ తీర్చుకోవడానికి ఇప్పుడు పెన్ని వయస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. స్టీఫెన్ కింగ్ నవలలో క్రియేట్ చేయబడ్డ పెన్ని వయస్ ఒక ఏలియన్. భూమి మీద మనుషులందరినీ తినేయాలి అన్నదే ఇతను గోల్. ఇతను వేరే గ్రహం నుంచి వచ్చాడు. విశ్వంలో ఉండే డెడ్ లైట్ పవర్ ఇతనిలో ఉంటుంది. అలాగే తన బాడీని రకరకాలుగా మార్చుకునే పవర్ కూడా ఉంటుంది. తనకు నచ్చినట్లుగా ఏ రూపంలోకైనా మారగలడు. ప్రతి 27 ఏళ్లకు ఒకసారి భూమి మీదకు వస్తాడు. రోజులు పెరిగే కొద్దీ అతని హైటు పవరు రెండు కూడా పెరుగుతూనే ఉంటాయి. ఏ ఊర్లోకి వెళ్ళినా కూడా ఆ ఊర్లో చిన్నపిల్లల్ని టార్గెట్ చేసి చంపి తింటూ ఉంటాడు. ఒక సంవత్సరం పాటు తనకు కావాల్సిన ఆహారాన్ని సేకరించుకుంటూ ఉంటాడు. చిన్నపిల్లల్ని ఆకర్షించడానికే జోకర్గా మారాడు. ఎందుకంటే ఈజీగా సింపుల్గా లొంగేది చిన్నపిల్లలే కాబట్టి. అలాగే ఇంకో మెయిన్ విషయం ఏమిటంటే పెన్ని వయస్ ఇతరులలో భయాన్ని ఇష్టపడతాడు. తనను చూసి భయపడే వాళ్ళు అంటే తనకు చాలా ఇష్టం. ఇతరులు భయపడుతున్నప్పుడు అతన్ని కంట్రోల్ చేసే పవర్ ఇతనికి ఉంటుంది. ఇతను డెర్రీ టౌన్ అనే పట్టణం కింద డ్రైనేజీలో ఉంటాడు. ఎందుకంటే డెర్రీ టౌన్ పిల్లల్ని చంపడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి. అండర్ గ్రౌండ్లో ఉన్న డ్రైనేజీలను కలుపుతూ ఒక ల్యాండ్ మార్క్ ప్లేస్ ఒకటి ఉంటుంది. దాని పేరే వెల్ హౌస్. అక్కడే ఉంటూ పిల్లల్ని చంపి తింటూ ఉంటాడు. సో సింపుల్గా పెన్ని వయస్ స్టోరీ ఇది. ఇప్పుడు కథలోకి వెళ్దాం. జార్జ్ పెన్ని వయస్ దగ్గర నుంచి పడవ తీసుకుంటున్న టైంలో పెన్ని వయస్ తన చేతిని కొరికేస్తాడు. అలాగే పెన్ని వయస్ నోరు ఓపెన్ చేయగానే అతని నోట్లో కొన్ని వేల పళ్ళు మనకు కనిపిస్తాయి. చూడ్డానికి భయంకరంగా విచిత్రంగా కనిపిస్తుంది. జార్జ్ చేతిని కొరికి ఉన్నప్పటికీ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ పెన్ని వయస్ డ్రైనేజీలోకి లాక్కుపోతాడు. కట్ చేస్తే 8 నెలల తర్వాత జూన్ 1989. కథలోకి వెళ్లే ముందు క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. బిల్ లోజర్ క్లబ్కి లీడర్, అలాగే కొంచెం నత్తి కూడా ఉంటుంది. జార్జ్ తన తమ్ముడు. జార్జ్ చనిపోయాడని ఎవరు చెప్పినా నమ్ముడు. తను ఆచూకీ కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు. రిచి టోజర్, ఎక్కువగా మాట్లాడతాడు, గ్రూప్లో ఒకడు. బెన్, గ్రూప్లో అందరికంటే లావుగా ఉంటాడు. రీసెర్చ్ చేయడం అంటే చాలా ఇష్టం. వీళ్ళందరికంటే తెలివైనవాడు. స్టాన్లీ, భయం ఎక్కువ, గ్రూప్లో ఒకడు. బెవర్లీ, గ్రూప్లో ఒకతే అమ్మాయి. ఈ గ్రూప్లో ఇద్దరిని ఇష్టపడుతుంది, బిల్ని అలాగే బెన్నిని. అలాగే వాళ్ళ డాడీ దగ్గర నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎడ్డి, గ్రూప్లో వన్ ఆఫ్ ది మెంబర్. ఇతనికి కూడా భయం ఎక్కువ, బట్ మోటివేట్ చేసే వాళ్ళు ఉంటే పోరాడతాడు. తర్వాత మైక్, ఇతను ఇదే ఊళ్ళో పుట్టి పెరిగాడు. తన తల్లిదండ్రులు చనిపోయి ఉంటారు. వాళ్ళ తాతయ్య దగ్గర ఉంటూ అతను చెప్పిన పనులు ఇష్టం లేకపోయినా చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు కథలోకి ఎంటర్ అవుదాం. మైక్ వాళ్ళ తాతయ్య గొర్రెల వ్యాపారం చేస్తూ ఉంటాడు. మైక్కి వాళ్ళ తాత ఒక గన్నిచ్చి గొర్రెని చంపమంటాడు. అయితే ఆ విధంగా చేయడం మైక్కి ఇష్టం లేదు కాబట్టి తాతయ్య ఫుల్ వార్నింగ్ ఇవ్వడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే సిటీలో చాలామంది పిల్లలు కనిపించకుండా పోతారు. అందులోనూ అందరూ చిన్నపిల్లలే. బిల్ తన ఫ్రెండ్స్తో స్కూల్లో కనిపిస్తాడు. ఆ రోజు స్కూల్కి లాస్ట్ రోజు. నెక్స్ట్ డే నుంచి వీళ్ళకి సమ్మర్ హాలిడేస్. మొదట వీళ్ళు గ్రూప్లో 4 మాత్రమే ఉంటారు. హాలిడేస్ కాబట్టి బ్యారెన్స్కి వెళ్దామని బిల్ అంటాడు. అలాగే వీళ్ళ గ్రూప్కి వ్యతిరేకంగా ఇంకో గ్యాంగ్ ఉంటుంది. వాళ్ళలో మెయిన్ క్యారెక్టర్ హెన్రీ. అతను బిల్ గ్రూప్ వాళ్ళతో ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటాడు. తర్వాత బిన్, బెవర్లీ ఇద్దరు ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. ఇద్దరు కూడా ఒకే క్లాస్మేట్ కావడంతో బిన్ బెవర్లీని ఇష్టపడతాడు. తర్వాత బిల్ వాళ్ళ కుటుంబంలో జార్జ్ చనిపోయాడని ఎప్పుడో నిర్ణయించుకుని ఉంటారు. కానీ బిల్ వాళ్ళ తండ్రికి జార్జ్ చనిపోలేదని, డ్రైనేజీ గుండా వెళ్తే బ్యారెన్స్ అనే చోటు దగ్గర జార్జ్ ఉండవచ్చు అని తండ్రికి చెప్తాడు. కానీ వాళ్ళ తండ్రి జార్జ్ ఎప్పుడూ చనిపోయాడని తేల్చేస్తాడు. తర్వాత సరుకులు ఇవ్వడానికి వచ్చిన మైక్కి హెన్రీ వాళ్ళు కారులో కనపడడం వల్ల పక్క సందులోకి వెళ్ళినప్పుడు పెన్ని వయస్ మొదటిసారిగా కనిపిస్తాడు. మైక్ పెన్ని వయస్ను చూసి చాలా భయపడతాడు.
తర్వాత స్టాన్లీ కూడా తన ఇంట్లోనే వేరే రూపంలో పెన్నీ వైస్ కనిపిస్తాడు. బెన్కి కూడా లైబ్రరీలో చదువుకుంటున్నప్పుడు చిన్న బెలూన్తో ఆకట్టుకుని పెన్నీ వైస్ కనిపిస్తాడు. ఇలా కనిపించిన ప్రతిసారి చిన్నపిల్లలు కాబట్టి చాలా భయపడతారు. బెన్ మారువేషంలో ఉన్న పెన్నీ వైస్ నుంచి తప్పించుకుని వస్తుండగా హెన్రీకి దొరికిపోతాడు. సో హెన్రీ గ్రూప్ వాళ్ళు ఒక బ్రిడ్జి దగ్గరికి తీసుకుని వచ్చి శరీరం మీద హెన్రీ పేరు ముద్రించాలని ట్రై చేస్తారు. కానీ బెన్ వాళ్ళ నుంచి తప్పించుకుంటాడు. ఇంతకుముందే రిచి ఎడ్డి, బిల్ స్టాన్లీ, జార్జ్ ఆచూకీ కోసం బ్యారన్స్ దగ్గరికి వెళ్ళి ఉంటారు. ఆ డ్రైనేజీ దగ్గర వాళ్ళకి కొన్ని క్లూస్ దొరుకుతాయి. ఇటువైపు బెన్నిని హెన్రీ గ్రూప్ వాళ్ళు వెతుకుతూ ఉంటారు. బిల్ ఉన్న డ్రైనేజీ దగ్గరికి గాయాలతో బెన్ వస్తాడు. సరిగ్గా అదే టైంలో హెన్రీ గ్రూప్లో ఒకడు బెన్ కోసం వెతుకుతున్నప్పుడు పెన్నీ వైస్ చంపేస్తాడు. సో తర్వాత బెన్ని వీళ్ళంతా కాపాడాలని అతన్ని సిటీలోకి తీసుకెళ్తారు. మైక్కి పెన్నీ వైస్ కనిపించిన మొదటి ప్లేస్లోనే బెన్ రిచీలను కూర్చోబెట్టి మిగిలిన వాళ్ళు మందుల కోసం షాప్కి వెళ్తారు. అక్కడ బెవర్లీ కనిపిస్తుంది. వీళ్ళ దగ్గర మందులకు డబ్బులు లేకపోవడంతో బెవర్లీ తన టాలెంట్తో కాపాడుతుంది. సో బెన్, బెవర్లీ ఇద్దరు గ్రూప్లో జాయిన్ అయిపోతారు. మూవీ చూస్తున్నప్పుడు మనకి పెన్నీ వైస్ నెక్స్ట్ ఏం చేస్తాడు అనే క్యూరియాసిటీ పెరుగుతుంది. నెక్స్ట్ రోజు సరదాగా ఈతకు వెళ్ళిన వీళ్ళు బెన్ చేసిన రీసెర్చ్ ద్వారా సిటీలో చాలా హత్యలు, మర్డర్స్ జరుగుతున్నాయని తెలుస్తుంది. తన రీసెర్చ్ అందరికీ చూపించాలని బెన్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. బెన్ ఎన్నో మిస్సింగ్ కేసెస్ని కలెక్ట్ చేస్తుంటాడు. అందులో జార్జ్ కూడా ఒకడు. అలాగే వేల్ హౌస్ గురించి కూడా వీళ్ళు తెలుసుకుంటాడు. తర్వాత ఎడ్డి ఇంటికి వెళ్తున్న దారిలోనే వేల్ హౌస్ ఉంటుంది. ఎడ్డి అక్కడికి రాగానే మారువేషంలో పెన్నీ వైస్ కనిపిస్తాడు. ఎడ్డి పూర్తిగా భయపడిపోతాడు. పెన్నీ వైస్ వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా మారువేషంలో ఎందుకు కనిపిస్తున్నాడంటే వీళ్ళు భయపడుతున్నారా లేదా అని టెస్ట్ చేయడానికి. తర్వాత బెవర్లీ కూడా బిన్ రాసిన లెటర్ను చూసి ఆనందిస్తున్న టైంలో ఇంతకుముందే తండ్రి వల్ల కత్తిరించుకుంటున్న జుట్టు ద్వారా పెన్నీ వైస్ బెవర్లీని చంపబోతాడు. సింక్ ద్వారా డ్రైనేజీల నుంచి రక్తం అంతా తన ఇంట్లోకి వచ్చేలా చేస్తాడు. సో బెవర్లీ కూడా బాగా భయపడిపోతుంది. అదే రోజు బిల్కి కూడా జార్జ్ రూపంలో పెన్నీ వైస్ కనిపిస్తాడు. సో ఇదంతా కూడా వీళ్ళ లోపల ఉన్న భయాన్ని టెస్ట్ చేయడానికే. సో కనిపించిన ప్రతి ఒక్కరు కూడా బాగా భయపడిపోతారు. నెక్స్ట్ రోజు బెవర్లీ మిగిలిన వాళ్ళందరినీ పిలిచి రక్తంతో నిండిపోయిన తన రూమ్ని చూపిస్తుంది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. రూమ్ అంతా క్లీన్ చేసి బయటకు వస్తారు. పెన్నీ వైస్ ఒకరికి తెలియకుండా ఒకరిని అందరినీ భయపెట్టారని వాళ్ళు గ్రహిస్తారు. గ్రూప్లో రిచీ టోజన్ తప్ప మిగిలిన వాళ్ళందరినీ పెన్నీ వైస్ భయపెట్టి ఉంటాడు. సరిగ్గా అదే టైంలో మైక్ని హెన్రీ గ్రూప్ వాళ్ళు వేధిస్తూ ఉంటారు. అది చూసి బిల్ గ్రూప్ వాళ్ళు వాళ్ళున్న ప్రదేశానికి వెళ్ళి రాళ్లతో అటాక్ చేసి మైక్ని కాపాడతారు. సో ఇప్పుడు మైక్ కూడా బిల్ గ్రూప్లో యాడ్ అవుతాడు. తర్వాత బెన్ రీసెర్చ్ ద్వారా పెన్నీ వైస్ 27 ఏళ్ళకు ఒకసారి వచ్చి సంవత్సరం పాటు పిల్లలందరినీ తింటుందని తెలుస్తుంది. సో దీనిని ఎలాగైనా అంతం చేయాలని వాళ్ళు నిర్ణయించుకుంటారు. అప్పుడే మైక్ వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన విషయాన్ని చెప్తాడు. తర్వాత వీళ్ళు అండర్ గ్రౌండ్లో ఉన్న డ్రైనేజీకి సంబంధించిన ఒక మ్యాప్ను తీసుకుని వచ్చి పరిశీలించగా అవన్నీ కూడా వేల్ హౌస్ అనే ఇంటి దగ్గరికి కనెక్ట్ అవుతున్నాయని తెలుసుకుంటారు. ఇదంతా విని తట్టుకోలేకపోయిన ఎడ్డీకి ఆస్తమా వస్తుంది. ఎడ్డీకి ఇంతకుముందే ఈ ప్రాబ్లం ఉంది. ఇదంతా పరిశీలిస్తున్న టైంలో సడన్గా బిల్ వాళ్ళ తల్లిదండ్రులు స్క్రీన్ మీద కనిపిస్తారు. ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు. బిల్ వాళ్ళ తల్లి రూపంలో పెన్నీ వైస్ స్క్రీన్ మీద కనిపిస్తాడు. అందరూ విపరీతంగా భయపడతారు. ఆ సీన్ తర్వాత బిల్ వేల్ హౌస్కి వెళ్దామంటాడు. భయంతో ఉన్న మిగిలిన వాళ్ళు వెళ్ళడానికి సందేహిస్తారు. బిల్ ఒక్కడే వేల్ హౌస్ దగ్గరికి వెళ్తాడు. బిల్ వేల్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్న టైంలో మిగిలిన వాళ్ళందరూ వచ్చి ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం, వెళ్ళకు అంటారు. అందుకు బిల్ జార్జ్ ఇందులోనే ఉన్నాడు, జార్జ్ లేకుండా నేను ఇంటికి వెళ్ళను అంటాడు. సో మొత్తానికి కొంతమంది బయటుండి కొంతమంది వేల్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రిచీ టోజర్కి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే అక్కడ రిచీ టోజర్ కనిపించకుండా పోయాడు అనే పోస్టర్ కనిపిస్తుంది. రిచీ టోజర్ విపరీతంగా భయపడిపోతుంటాడు. ఇదంతా నిజం కాదు, నిన్ను భయపెట్టడానికి ఇలా చేస్తుంది అని మిగిలిన వాళ్ళందరూ చెప్తారు. ఈ విషయాన్ని బిల్ రిచీతో చెప్తున్న టైంలో పైనుంచి హలో అనే శబ్దం వస్తుంది. అందరూ పైకి వెళ్తారు. అక్కడున్న సీన్స్ని, ఆ పాడుబడ్డ బంగ్లాను చూసి అక్కడున్న వాళ్ళంతా భయపడిపోతారు. పెన్నీ వైస్ ఒక్కొక్కరిని ఒక్కొక్కరు విపరీతంగా భయపెడతాడు. ఈ సీన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మూవీలో. చివరికి ఎడ్డిని పట్టుకుని పెన్నీ వైస్ తింటున్న టైంలో బెవర్లీ వచ్చి గడ్డపాడుతో పెన్నీ వైస్ కంట్లో గుచ్చుతుంది. అందరూ భయపడ్డ కూడా కలిసిమెలిసి ఉండడంతో పెన్నీ వైస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో అందరూ బయటకు వస్తారు. బయటకు వచ్చిన వేళని
ఎడ్డీ వాళ్ళ అమ్మ చూసి ఫుల్గా వార్నింగ్ ఇచ్చి ఎడ్డీని తీసుకెళ్తుంది. తర్వాత బిల్ ఇప్పుడు అది ఎక్కడుందో తెలిసిపోయింది, ఈసారి ఫుల్ అలర్ట్గా ఉందామన్నట్టాడు. కానీ మిగిలిన వాళ్ళందరూ ఒప్పుకోరు. సో వాళ్ళలో వాళ్ళకి గొడవలు జరుగుతాయి, అందరూ విడిపోతారు. ఇలా అందరినీ విడదీయాలి అనేదే పెన్ని వైస్ ప్లాన్. విడిపోయిన వాళ్ళు ఎవరిళ్ళలో వాళ్ళు ఉంటారు. అవమానించాడని హెన్రీ వాళ్ళ నాన్నని కత్తితో పొడిచి చంపేస్తాడు, ఇది కూడా పెన్ని వైస్ ప్లానే. అలాగే అసభ్యంగా ప్రవర్తించాడని బెవర్లీ వాళ్ళ నాన్నని తల మీద కొట్టడంతో కింద పడిపోతాడు. వెనక్కి తిరిగి చూడగానే పెన్ని వైస్ బెవర్లీకి కనిపించి తీసుకెళ్ళిపోతాడు. తర్వాత బిల్ బెవర్లీ కోసం వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ కింద వాళ్ళ డాడీ చావు బ్రతుకుల్లో ఉంటాడు. పైన ప్రయత్నిస్తే నువ్వు చనిపోతావు అని రాసి ఉంటుంది. బిల్ మిగిలిన వాళ్ళందరికీ విషయం చెప్తాడు. సో అందరూ కలుసుకుని వేల్ హౌస్కి వెళ్తారు. ఈసారి అందరూ కలిసి లోపలికి వెళ్తారు. ఫైనల్గా ఆ హౌస్లో ఒక బావిలో ఒక పెద్ద సొరంగం ఉంటుంది. ఒక తాడు ద్వారా దాని లోపలికి వీళ్ళంతా వెళ్తారు. సరిగ్గా అదే టైంలో చివరిలో ఉన్న మైక్ని హెన్రీ వచ్చి చంపబోతాడు. మైక్ హెన్రీని బావిలోకి తోసేస్తాడు. బెవర్లీ తప్పించుకోబోతున్న టైంలో పెన్ని వైస్ తన డెడ్ లైట్ పవర్ ద్వారా బెవర్లీని వశపరుచుకుంటాడు. తన నోట్లో ఉన్న లైట్స్కి పవర్ ఎక్కువగా ఉంటుంది, దానిని గాడ్ తప్ప ఇంకెవరూ చూడలేరు. మనుషులకైతే దానిని చూడడం అసలు సాధ్యమే కాదు. సో బెవర్లీ ఆ లైట్ని చూడగానే కళ్ళు వైట్గా మారి పైకి తేలిపోతుంది. సో మిగిలిన వాళ్ళంతరూ అక్కడికి వచ్చి బెవర్లీని కాపాడాలని ట్రై చేస్తారు. కానీ పెన్ని వైస్ ఎవరికి ఏ రూపంలో కనిపించాడో అదే రూపంలో వచ్చి అందరినీ భయపెడతాడు. చివరి నిమిషంలో పెన్ని వైస్ వీక్నెస్ వీళ్ళు గ్రహిస్తారు. అదేమిటంటే కలిసిగట్టుగా ఉండి పెన్ని వైస్ ఏం చేసినా సరే అతనిని చూసి భయపడకుండా ఉండాలి. ఎవరైతే భయపడతారో వాళ్ళని కంట్రోల్ చేసే శక్తి పెన్ని వైస్కు ఉంటుంది. పెన్ని వైస్ చివరికి జార్జ్ వేషంలో వచ్చినా కూడా వీళ్ళెవరూ భయపడరు. సో అందరూ కూడా కలిసిగట్టుగా పెన్ని వైస్ మీద అటాక్ చేస్తారు. సో పెన్ని వైస్ భయపడి పారిపోతాడు, బెవర్లీని కాపాడతారు. సో అందరూ సేవ్ అవుతారు. పెన్ని వైస్ చనిపోలేదని వీళ్ళందరికీ తెలుసు. ఒకవేళ మళ్ళీ తిరిగి వస్తే కలిసిగట్టుగా పోరాడాలని నిర్ణయించుకుంటారు. వీళ్ళ గ్రూప్కి లోజర్స్ అనే పేరుకు బదులు లవర్స్ అనే పేరు పెట్టుకుంటారు. సో ఇంతటితో మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.